రామకుప్ప మండలంలో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేద బడుగు బలహీన వర్గాల వారికి చాలా ఉపయోగకరమైన పథకం. గత వారం రోజుల నుండి బీజేపీ పార్టీ, జనసేన పార్టీ రామకుప్ప మండలంలో పనులు పేదవాళ్ళు చేయకుండా కేవలం దళారుల ద్వారా, జేసీబీ యంత్రాల ద్వారా పనులు చేసి కూలీలకు కొద్దో గొప్ప ముట్టు చెప్పి ఒక మాఫీలాగా తయారయ్యారని విమర్శిస్తున్నారు. మీరు చూడొచ్చు, ఇది ఫిష్ పండ్ అంట. ఇది ప్రజలు చేసిన వర్క్, కానీ వీళ్ళు జేసీబీలు పెట్టి చేస్తున్నారు. ఇది ఉపాధి హామీ కిందకు వచ్చేది ఇది, కానీ వీళ్ళు జేసీబీలు వర్క్ చేస్తున్నారు. రామకుప్ప మండలం ఏపీఓ గారు మాట్లాడుతూ, ఇది పూర్తి తప్పుడు సమాచారం. అధికారులు మేము ఎంత నీతి నిజాయితీగా పనిచేస్తున్నాం, బీజేపీ వారి బిల్లులు పెట్టలేదని మా మీద కక్షతో నిందారోపణలు చేస్తున్నారు. ఇందుకు ఎంపీ రెడ్డప్ప గారు, జిల్లా మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చొరవ తీసుకుని ఈ వ్యవహారంలో దృష్టి సారించి నిజధారణ కమిటీ ఏర్పాటు చేసి అందులో పత్రికా విలేకరులను, సామాజిక కార్యకర్తలను, రాజకీయ పార్టీ సంబంధించిన నాయకులను, ప్రభుత్వ అధికారులను మరియు ఉద్యమకారులను నియమించి క్షేత్రస్థాయిలో విచారించి వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి.